రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి ఆ విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకులు కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది. అందుకే ఆంజనేయునికి తమలపాకు ప్రీతిపాత్రమైనది. అది మాత్రమే కాదు, సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళుతూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ చాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా 1000 కళ్లతో ఆంజనేయుడు కోసం ఎదురు చూస్తారు. అతడు రాగానే తమలపాకుల తీగతో సన్మానం చేస్తారు. అది చూసిన హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు. హనుమంతుడు జ్యోతిస్వరూపుడు. ఆయన పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి, అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళవారం శనివారం హనుమంతునికి ప్రపంచ వ్యాప్తంగా పూజలు జరుగుతాయి. పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మరో బిష్టాలు నెరవేరుతాయి. అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణం చేస్తే సర్వ సంపదలు సుఖ సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.